రాష్టంలో లాక్డౌన్ను ప్రభుత్వం మరో పది రోజుల పాటు పొడిగించింది ఉదయం ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకు ఉన్న సడలింపులను సాయంత్రం ఐదు గంటల వరకు పెంచింది బయట నుంచి ఇంటికి వెళ్లడానికి మరో గంట అదనపు సమయం ఇచ్చారు సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు లాక్ డౌన్ ఉంటుందని స్పష్టం చేసింది ఈ మేరకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్రంలో కరోనా పరిస్థితులు కేసుల తీవ్రత సంబంధిత అంశాలపై భేటీలో విస్తృతంగా చర్చించారు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న కేబినెట్ ఇవాళ్టితో ముగియనున్న లాక్డౌన్ను మరో పది రోజుల పాటు పొడిగించింది రేపటి నుంచి ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు లాక్డౌన్ అమలు ఉండనుంది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు లాక్డౌన్ సడలిస్తూ నిర్ణయం తీసుకుంది ఇంటికి చేరేందుకు మరో గంట పాటు సమయమిచ్చి సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలని పోలీసులను కేబినెట్ ఆదేశించింది రాష్ట్రంలో కరోనా పరిస్థితిని మంత్రివర్గానికి వివరించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కేసులు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు అయితే రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సత్తుపల్లి మధిర నాగార్జునసాగర్ నల్గొండ దేవరకొండ మునుగోడు మిరియాలగూడ నియోజకవర్గాల పరిధిలో ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని తెలిపారు దీంతో ఈ ఏడు నియోజకవర్గాల్లో లాక్డౌన్ను యథాతథంగా మరో పది రోజుల పాటు కొనసాగించాలని వైద్య అధికారుల బృందం సిఫార్సు చేసింది సడలింపుల సమయాన్ని మధ్యాహ్నం ఒంటి గంట వరకే పరిమితం చేశారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అన్ని రకాల వాహనాలు మెట్రో ఆర్టీసీ సర్వీసులకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది పెళ్లిళ్లకు నలభై మంది వరకే హాజరు కావాలని స్పష్టం చేసింది అంతిమ సంస్కారాలు కర్మకాండలకు ఇరవై మందికే పరిమితం చేసింది ప్రార్థనా మందిరాలు ఆలయాలు మూసివేత కొనసాగుతుందని మంత్రివర్గం వెల్లడించింది అన్ని రకాల రాజకీయ మత అకాడమిక్ సాంస్కృతిక సమ్మేళనాలపై నిషేధం కొనసాగనుంది సినిమా హాళ్లు పార్కులు క్లబ్బులు స్విమ్మింగ్ పూళ్లు బార్లు పబ్బులు స్టేడియంలపై నిషేధం విధించారు అంగన్వాడీ సెంటర్లు మూసి ఉంటాయి చిన్నారులు తల్లులు గర్భిణీలకు ఇంటి వద్దకే రేషన్ అందించాలని నిర్ణయించింది యథావిధిగా ఆసుపత్రులు పరీక్షా కేంద్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ మెడికల్ సర్వీసులను లాక్డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చారు వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల వారు పనులు చేసుకోవచ్చు అన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వంద శాతం సామర్థ్యంతో పనిచేయవచ్చని మంత్రివర్గం స్పష్టం చేసింది రాష్ట్ర సరిహద్దుల వద్ద ఈ పాస్ ఉన్నవారినే అనుమతిస్తామని అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి లేదని పేర్కొంది